భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. మంగళవారం కుండపోత వర్షంతో వణికిపోయిన నగర ప్రజలు బుధవారం కాస్త తెరిపినివ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురు శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మళ్లీ టెన్షన్ మొదలైంది. చెన్నై జిల్లాతో పాటు తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో మరో 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున వాయుగుండం చెన్నైకి ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటగానే వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు చెన్నైలో భారీ అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెన్నై జిల్లాతో పాటు చుట్టుపక్కలున్న మొత్తం 9 జిల్లాలకు పుదుచ్చేరికి హెచ్చరికలు జారీ చేశారు. 20వ తేదీ వరకు చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో ఊహించిన దానికంటే అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ముఖ్యంగా పొన్నేరి నియోజకవర్గంలో చోళవరం, పొన్నేరి, రెడ్ హిల్స్లలో ఊహించినంతగా వరద వచ్చింది. ఆవడిలోనూ జనజీవనం స్తంభించింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రాంతంలో కత్తివాక్కం, మణలి, కొలత్తూరు, పెరుంబూరు, అయప్పాకంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. చెన్నై పోయస్ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సినీ నటుడు రజనీకాంత్కు చెందిన ఇంటి ఆవరణలోకి సైతం వరద నీరు వచ్చేసింది. దీంతో ఆయన ఇంటికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి. రెడ్ హిల్స్లోని తమ ఇంట్లోకి వర్షపు నీరు వచ్చిందని డైరెక్టర్ రత్నకుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోడంబాకం డైరెక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్న నటుడు శ్రీమాన్ సైతం తమ ఇంటి చుట్టూ వరద నీరు చేరిందని వీడియో పోస్ట్ చేశారు.